మనం వాడే దినుసులు ఔషధ గుణాలు. అప్పుడప్పుడు వచ్చే అనారోగ్యాలకు వంటిల్లే ఒక ఔషధశాల. మిరియాలు, శొంఠి, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, పసుపు, ఆవాలు, జీలకర్ర, సొంపు గింజలు, ఇవన్నీ ఆహార పదార్థాలకు రంగును రుచిని ఇస్తాయని అందరికీ తెలుసు. వీటితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తూ ఉంటాయి. ఒక్కో మసాలా దినుసును ఏ మోతాదులో వాడాలో తరతరాలుగా తల్లి ద్వారా పిల్లలు నేర్చుకుంటూనే ఉన్నారు, లేదా బామ్మ ద్వారానో అమ్మమ్మ ద్వారానో గ్రహిస్తుంటారు. ఈ రహస్యాలు ఏ ఇతర పుస్తకాల్లోనూ కానరావు. మన పాత శాస్త్రంలో మసాలా దినుసులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మసాలా దినుసులు ఆరోగ్యానికి విశేషమైన మేలు చేయడమే కాక వివిధ వ్యాధులకు ఔషధాలుగా పనిచేయగలవని రుజువైంది. సువాసన ద్రవ్యాలుగా అనాది నుంచి వంటింట్లో స్థానం సంపాదించుకున్న కొన్ని మసాలా దినుసులలో ఔషధ గుణాలను ఇప్పుడు తెలుసుకుందాం. యాలకుల గురించి తెలుసుకుందాం. యాలకుల వల్ల ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నోటి వాసనను తక్షణం నివారించబడుతుంది. తీవ్రమైన పంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. సువాసన ద్రవ్యంగా మిఠాయిల్లో ఉపయోగిస్తారు. గుండ్రని యాలకులు కాలేయం, గుండె భాగాలకు టానిక్లా పనిచేస్తాయి. అతిసార వ్యాధి నివారణకు యాలకుల పొడి తేనెలో రంగరించి తీసుకుంటే దివ్య ఔషధంగా పనిచేస్తుంది. జ్వరాన్ని తగ్గించడం, పైత్యవాతం నివారించడంలో యాలకుల పాత్ర గణనీయం. రక్త విరోచనాలు, దృష్టిదోషం, దురద వాంతులు నుంచి యాలకుల ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఫ్లూ, గొంతు తరాడిపోవడం నివారించవచ్చు. పుచ్చగింజలలో కలిపి యాలకుల్ని పుచ్చుకోవడం ద్వారా కిడ్నీలోని రాళ్లను కరిగించవచ్చు. టీ పొడిలో యాలకుల పొడి చేసి కలిపి వాడితే మూత్రం సాఫీగా ఉంటుందని రుజువైంది. మసాలా దినుసుల ఔషధ గుణాల గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.